యస్ జనరల్గా నేను ఇప్పటికే మీకు మాస్టర్బేషన్ గురించి చెప్పాను. మాస్టర్బేషను తప్పు కాదు, మాస్టర్బేషను ఒప్పు కాదు. నెంబర్ టూ, ఇప్పుడు అడిగిన క్వశ్చన్కి స్పెసిఫిక్గా మాట్లాడతాను. మీరు ఎక్కువ మాస్టర్బేట్ చేస్తే స్కిన్ అంతా రింకిల్స్ అయిపోతుంది ఆ రీజన్లో, లేదు అంటే హెయిర్ రాలిపోవడం నిజంగాను. అంటే అందరూ ఏమని అనుకుంటుంటారు అంటేను, మాస్టర్బేట్ చేసినప్పుడు మనకు సీమన్ వస్తుంది కదా, సీమన్ ఒక ఎనర్జీ ప్రోడక్ట్ కదా, నేనేమైనా ఎనర్జీ కోల్పోతున్నాను అంటారు. యాక్చువల్గా దీన్ని ధాత్ సిండ్రోమ్ అంటారండి. మామూలుగా లిటరేచర్ మీరు చూస్తే ధాత్ సిండ్రోమ్. దీంట్లో ఏమవుతుందంటే ఎక్కువ నేను నా ఎనర్జీని ఈ వీర్యం రూపంలో కోల్పోతున్నాను కాబట్టి ఈ హెయిర్ లాస్ కానీ తర్వాత వీక్నెస్ కానీ నాకు దీనివల్ల వస్తుందేమో అని మీకు ఒక సందేహం మాత్రమే లేదు. మాస్టర్బేషన్ను మీరు చక్కగా, దీని సింపుల్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మీరు ఆల్కహాల్ తీసుకొని, నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను అందరి వ్యూయర్స్కు, నా కొలీగ్స్ అనండి, నా మా వాళ్ళు మన క్లయింట్స్ అనండి, పేషెంట్స్, వాళ్ళ వైఫ్ ఉన్నప్పుడే చెప్తాను ఏమని, అమ్మా మన వాడికి మీరు ఒక గ్లాస్ పెగ్గి ఇవ్వాల్సిందే వీక్లీ. మందు తాగడం తప్పు కాదు, రోజు బుడ్డు ఎత్తడం తప్పు, అది నేను చెప్పేది. నువ్వు ప్రతిరోజు తాగుతావు ఇది అంతే, నీకు మాస్టర్బేషన్ ఇట్స్ ప్లెజరబుల్ థింగ్ అంతే. ఇప్పుడు నువ్వు సార్ నాకు మూడ్ వచ్చేసింది సార్ సెక్స్ చేయాలి, మన కల్చర్ అది కాదుగా, సో కాబట్టి సార్ మాస్టర్బేట్ చేసుకుని, ఎస్ దట్ ఈస్ అంతేగాని ఇంకా దొరికింది కదా అని నువ్వు మాస్టర్బేషన్ రోజుకు 3 సార్లు మీరు నమ్మరు. ఇంతమంది కూడా చెప్పా, అమ్మో నేను చెప్పను, మీరు రండి క్లినిక్ చెప్తాను, అన్నిసార్లు మాస్టర్బేట్ చేసే వాళ్ళు కూడా ఉన్నారు. రియల్లీ దట్ ఈస్ నాట్ హెల్ షుడ్ బి, ఏదైనా సరే షుడ్ బి ఇన్ లిమిట్. సో ఇప్పుడు కూడా మాస్టర్బేషన్ చేస్తే హెయిర్ ఫాల్ కానీ స్కిన్ రింకిల్స్ అనేది వాస్తవం కాదు. జనరల్గా మీరు నా ప్రీవియస్ వీడియోలు చూసింటేండి, అసలు టెస్టోస్టిరోన్ ప్రాముఖ్యత ఏంటి, నేను చాలా చక్కగా ఒక 5 నిమిషాలు మాట్లాడాను. అయితే మీకు లో టెస్టోస్టిరోన్ ఉంటే దానికి చిన్న టెస్టోస్టిరోన్ బ్లడ్ టెస్ట్ చేస్తాము. ఆ టెస్టోస్టిరోన్ కనుక మీ హైటు వెయిటు మీ ఏజ్ ప్రకారం కనుక చక్కగా ఉంటే, న్యాచురల్గానే కొన్ని పద్ధతులు నేను ఇంతకుముందు కూడా చెప్పాను. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఫిష్ చక్కగా తీసుకోగలిగితే, నాన్ వెజ్ అయితే, ఒకవేళ డ్రై ఫ్రూట్స్ అయితే బాదము పిస్తా వాల్నట్స్, తర్వాత ఫ్రూట్స్ అయితే దానిమ్మ జామ పండు, మార్నింగ్ ఖచ్చితంగా 1 అవర్ ఎక్సర్సైజ్, ఇవన్నీ కూడా వెరీ ఇంపార్టెంట్, ఇవన్నీ టిక్ చేయవలసినవి, ఇంటూ మార్క్. చేయకూడనిది ఎక్సర్సైజ్ చేయకపోవడం, అంటే ఖచ్చితంగా చేయాలి. నెంబర్ టూ, ఆయిల్ మసాలా తగ్గించడం, జంక్ ఫుడ్ తగ్గించుకోవాలి. ఎందుకు అంటే జంక్ ఫుడ్లో ఉన్న కొలెస్ట్రాల్ కాంపోనెంట్ డిస్టర్బ్ అయిపోతే టెస్టోస్టిరోన్ మీద ఇంపాక్ట్ పడుతుంది. కాబట్టి నేను చెప్పినవి టిక్ మార్క్ పెట్టినవన్నీ మీరు చేయండి, ఆయిల్ మసాలా కొంచెం జంక్ ఫుడ్ తగ్గించండి, ఖచ్చితంగా మీ టెస్టోస్టిరోన్ మెయింటైన్ అవుతుంది. జనరల్గా టెస్టీస్ నుంచి బ్యాడ్ స్మెల్ అంటే ఏంటంటే, మన టెస్టీస్ మీద చిన్నపాటి మజిల్ ఉంటుంది, ఆ పైన సబ్క్యుటేనియస్ టిష్యూ, దానిపైన చర్మం, మీకు వచ్చే ఆ స్మెల్లు. అంటే మీ క్వశ్చన్, నా ఉద్దేశము స్కిన్ నుంచి ఏదన్నా కొంచెం వాసన వస్తుంది అని మీరు అంటున్నారా, లేదంటే మీ సీమన్ వచ్చిన తర్వాత మీరు స్మెల్ అనుకుంటున్నారా, కొంచెం క్లారిటీ చూసుకోండి. జనరల్గా హైజీన్ మెయింటైన్ చేయాలి. ఎందుకంటే చాలామంది చేసే మిస్టేక్, బాత్ అయిపోయిన వెంటనే టవల్తో తుడిచేసుకొని ఇన్నర్ వేసుకొని టైం లేని కారణంగా ఆఫీస్కి వెళ్తూ ఉంటారు. ఆ విధంగా చేయొద్దండి. ఎందుకు అంటేను, మనము ఇప్పుడు చేతులు కాళ్ళు ఉన్నాయి, ఎక్స్పోజ్ అవుతాయి ఎన్విరాన్మెంట్కు, దట్ ఈస్ గుడ్, మనకు ఆ వెదర్ నుంచి వచ్చేదంతా బాగుంటుంది. బట్ అది ప్రైవసీ పార్ట్స్లో ఏమవుతుందంటే, మీరు ఆల్రెడీ హడావిడికి వెళ్ళిపోయారుగా, ఒక వెట్నెస్ ఉండి ఆ వెట్నెస్ నుంచి మీకు చిన్నపాటి ఫంగల్ ఇన్ఫెక్షన్స్ వచ్చి స్మెల్ వచ్చే అవకాశం ఉంటుంది. మీరు హైజీన్ కనుక చక్కగా ఒక 5 మినిట్స్ ఫ్యాన్ కింద చక్కగా నిలబడితే డ్రై అవుతుంది, తర్వాత హ్యావ్ యువర్ ఇన్నర్ వేర్ దెన్ గో టు యువర్ ఆఫీస్, దట్ ఈజ్ ఎ హెల్తీ థింగ్. సెక్షువల్ టైము హెల్తీ అన్హెల్తీ అనేది ఎక్కడా లేదండి. సెక్స్ అంటేనే హెల్తీ, అంటే అది ఒక మంచి ఎక్సర్సైజ్ లాంటిది. బాడీలో ఉన్న అన్ని పార్ట్స్ చాలా చక్కగా, ముఖ్యంగా బ్రెయిన్ చాలా ప్లెజెంట్గా ఆలోచిస్తూ చేసే ఎక్సర్సైజే సెక్స్. దీంట్లో హెల్తీ అన్హెల్తీ లేదు, అది ఆల్వేస్ హెల్తీనే ఎప్పుడైనా సరే. అయితే టైమింగ్ గురించి వస్తే చెప్తా చూడండి, ఒకరు 2 మినిట్స్ సెక్స్ చేసి ఎంజాయ్ చేసే వాళ్ళు ఉంటారు, 4 ప్లే 20 మినిట్స్ చేసి 2 మినిట్స్ సెక్స్ చేసే వాళ్ళు ఉంటారు. నేను అందుకే అనేది, మీ ఉద్దేశంలో సెక్స్ అంటే ఏంటి. సెక్స్ మీన్స్ అంటే ఊరికే ఒక అబ్బాయి ఒక అమ్మాయి కలిస్తే సెక్స్ కాదు,
మీ ప్లెజరబుల్ మీ మైండ్తో మీరు ఫోర్ ప్లే స్టార్ట్ చేసినప్పటి నుండి మీకు ఎజాకులేట్ అయ్యేంత వరకు కూడా ఎవ్రీథింగ్ ఈజ్ ఎ పార్ట్ ఆఫ్ సెక్స్. సో మీరు ఆ విధంగా టైంను దయచేసి మెజర్ చేసుకో. నేను ఇంతకుముందు ఒక వీడియోలో కూడా చెప్పాను, 3:30 అయింది బాబు, తెల్లవారుజామున 3:30 అలారం పెట్టుకున్నా 3:40 ఓకే కదా, 3:50 వరకు సెక్స్. అది కాదు, అదే చెప్తున్నాను నేను. అట్లా మెజర్ చేసేది సెక్స్ కాదు. మీరు మీ పార్ట్నరు అది 2 నిమిషాలు కావచ్చు, 20 నిమిషాలు కావచ్చు, మీరు ఎంత చక్కగా, దట్ డిపెండ్స్ అపాన్ యువర్ పార్ట్నర్. దిస్ సేమ్ ఇదే అమ్మాయిలకు కూడా వర్తిస్తుంది. కొందరు 2 మినిట్స్కే హ్యాపీగా ఉండే వాళ్ళు ఉన్నారు, 20 మినిట్స్ అయినా హ్యాపీ లేదు. దట్స్ డిపెండ్స్ అపాన్ యువర్ మిగతా ఫ్యాక్టర్స్ అన్నీ ఉంటాయి కదా. ఓన్లీ 2 నిమిషాలు వచ్చేసా, నా పెన్ని సెలెక్ట్ అయింది, సెక్స్లో పాల్గొన్నా, అది కరెక్ట్ కాదు. సో ఎంత టైం అయినా సరే ఎంత చక్కగా మీ ఇద్దరు అన్యోన్యంగా ఉండి కలవగలుగుతున్నారు, దట్ ఈస్ ద హెల్తీ టైం ఆఫ్ సెక్స్. ఏమిటి, టీసా చేసిన తర్వాత ఏ టైప్ ఆఫ్ స్పెర్మ్ వస్తుంది, అంటే ఇది ఎంబ్రియాలజిస్ట్ చూసిన తర్వాత మనకి ఎలా ఉంది క్వాలిటీ అని చెప్తారు. ఎప్పుడైనా సరే ఇది అబ్స్ట్రక్షనా నాన్ అబ్స్ట్రక్షనా అని మీకు డౌట్ ఉంటే ఫస్ట్ ఒక మంచి ఆండ్రాలజిస్ట్ని కలవండి. ఎందుకంటున్నానంటే టీసా చేయకముందే అది అబ్స్ట్రక్షనా నాన్ అబ్స్ట్రక్షనా అని మనకు 85% కేసెస్లో చేయగలిగిన 3 టెస్ట్ల ద్వారా తెలిసిపోతుంది. క్లినికల్ ఎగ్జామినేషన్, హార్మోనల్ టెస్ట్, నీ అల్ట్రాసౌండ్ స్కాన్, ఈ 3 ద్వారానే 85% కేసెస్లో ఇది తెలుస్తుంది. అప్పుడు టీసా చేసిన తర్వాత టీసా ఎందుకు చేస్తారంటే, నేనేమో అబ్స్ట్రక్షన్ అన్నాను, మీరు డైరెక్ట్ సర్జరీకి రెడీ అయ్యారు, అబ్స్ట్రక్షన్ క్లియర్ చేశా. కానీ మన ప్రాబ్లమ్ ప్రొడక్షన్లో అనుకోండి, ఈ సర్జరీ చేసి నీకు లాభం ఏమొచ్చింది, దాని గురించి వాళ్ళు టీసా చేసి స్పెర్మ్ ఉందా లేదా, ఎస్ కన్ఫామ్ అయింది, మనకు అన్నీ బాగున్నాయి, ఇది అబ్స్ట్రక్షన్ అన్న తర్వాత రిలీవ్ చేసుకోవాలి. దట్ ఈజ్ ఎ కరెక్ట్ వే. తప్ప నువ్వు టీసాలో ఇమ్మెచ్యూర్ స్పెర్మ్ వచ్చింది కాబట్టి అబ్స్ట్రక్షన్ అని ఆలోచించే విధానం కరెక్ట్ కాదు. టీసా చేయకముందే అబ్స్ట్రక్షన్ నాన్ అబ్స్ట్రక్షన్ మనం చెప్పచ్చు. నేను జనరల్గా ఆండ్రాలజీ ప్రాస్పెక్ట్లోనే ఏదైనా మాట్లాడుతూ ఉంటాను. అంటే మీరు ఇప్పుడు అడిగిన సైకోజెనిక్ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ ప్యూర్లీ నాన్ ఫిజికల్ కాజ్. నేను ఎంతసేపు ఉన్నా కూడా మీలో ఫిజికల్ కాజ్ ఏమన్నా ఉందేమో ఫస్ట్ వెతుకుతాను. మేబీ హార్మోనల్, మేబీ వాస్కులర్, ఈ రెండు కాకుండా ఇంకేదన్నా క్లెయిమ్ చూసింటే, మీరు మీ పార్ట్నర్తో ఉన్నప్పుడు తన నుంచి వచ్చే రెస్పాన్స్, ఇవన్నీ చాలా మల్టిపుల్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. వీటన్నిటినీ నేను ట్రీట్ అంత అయిపోయిన తర్వాత ఎక్కడ ఏం ఇష్యూ లేనప్పుడు, అమ్మ మీకు సైకలాజికల్ కాజ్ ఉందేమో ఏమన్నా, మీరు బెస్ట్ సైకాలజిస్ట్ కానీ నేనే చెప్తాను మీకు. సో మీది కనుక ప్యూర్ సైకోజెనిక్ ఈడీ అయితే నిజంగా నేను కరెక్ట్ పర్సన్ కాదు. మీకు ఎప్పుడూ ఒక మాట చెప్తూ ఉంటాను, వీళ్ళు ఏదో వచ్చారు సైకోజెనిక్ ఈడీ అని ఆల్రెడీ, అంటే పేషెంటే డయాగ్నోస్ కూడా చెప్పేశాడు, అయినా ఒక 20,000 టెస్ట్లు చేసేసి ఫైనల్కి చెప్పి ఇది నేను కాదు అని చెప్పడం నా నేచర్ కాదు. మీరు నిజంగా సార్, నేను ఆల్రెడీ నాకున్న నాలెడ్జ్తో మీరు చెప్పిన వీడియోస్తో టెస్ట్లు చేయించుకున్నాను, మీరు కూడా చూడండి అన్నీ బాగున్నాయన్నారు, మోస్ట్లీ నాకు ఇదే అని మీరు వస్తే నేను ఒకటే చెప్తానమ్మా, నిజంగా నేను ఈ ప్రాబ్లంకి నేను కరెక్ట్ పర్సన్ కాదు, మీరు బెస్ట్ సైకాలజిస్ట్ ఫ్రెండ్స్లో ఉన్న కనుక్కొని వెళ్ళండి అనే చెప్తాను తప్ప దాన్ని కూడా నేను ట్రీట్ చేసేస్తా అని మాత్రం చెప్పను. ఆయనే కరెక్ట్ పర్సన్ దానికి. చాలామంది టెస్టిక్యులర్ పెయిన్ గురించి చాలా రకాలుగా ఎంతోమందిని ఫిజీషియన్స్ను సర్జన్స్ను కలిసి మన దగ్గరికి చివరిగా వచ్చే వాళ్ళని చూసాం, మొదటగా వచ్చే వాళ్ళని చూసాం, మధ్యలో వచ్చే వాళ్ళని చూస్తూ ఉంటాను నేను క్లినిక్లో. టెస్టిక్యులర్ పెయిన్ అనేది ఎట్లా అంటే, ఇప్పుడు మీకు తలనొప్పి ఉందనుకోండి, ఫిజీషియను లేదా న్యూరో ఫిజీషియన్ను కలుస్తారు, ఈజీ అది సర్టల్. కానీ టెస్టిక్యులర్ పెయిన్ ఏం తెలుసా, ప్రైవసీ పార్ట్ కదా, ఖచ్చితంగా మీరు ఫీల్ అవుతారు ముందు వెళ్ళాలి అంటే. అందుకు ఈ టెస్టిక్యులర్ పెయిన్ కొంచెం చిన్నదైనా కూడా మనకు పెద్దగా కనపడుతూ ఉంటుంది. యూజువల్గా టెస్టిక్యులర్ పెయిన్కి నేను ఇంతకుముందు కూడా నా మునుపటి వీడియోస్లో చెప్పాను మీకు, మల్టిపుల్ రీజన్స్ ఉంటాయి. ఇన్ఫెక్షన్ ఉండొచ్చు, ఎప్పటి నుంచో ఉన్న ఇన్ఫ్లమేషన్ కావచ్చు, వారికోసీల్ ఉండొచ్చు, ఇన్ఫెక్ట్ అయిన హైడ్రోసీల్ ఉండొచ్చు, చిన్నగా మొదలవుతున్న హెర్నియా ఉండొచ్చు, ఇవన్నీ కూడా కారణాలు ఉండొచ్చు. మీరు మంచి ఆండ్రాలజిస్ట్ను లేదా మీకు నచ్చిన డాక్టర్ మీరు సెలెక్ట్ చేసుకొని టెస్టిక్యులర్ పెయిన్ తగ్గిస్తాడనుకున్న ఒక డాక్టర్ని కలిస్తే దానికి సంబంధించిన ఎగ్జామినేషన్తో పాటు టెస్టులు చేసి ప్రాబ్లం తెలుసుకున్న తర్వాత ముందుకెళ్ళడమే కరెక్ట్. అంతే తప్ప మీరు, మళ్ళీ చెప్తున్నా, టెస్టిక్యులర్ పెయిన్ పారాసిటమాల్ మెడికల్ షాప్ ఆయన కూడా ఇస్తారుగా, నేను ఎందుకు దానికి. కాబట్టి మీరు నా దగ్గరికి వస్తే
నేను ముందు మీకు ప్రాబ్లం ఎక్కడుందో చూసి దానికి సంబంధించిన మంచి మెడికేషన్స్ కానీ లేదైనా మైక్రో సర్జరీ ఉంటే మీకు అన్ని రకాలుగా వాడిన తర్వాత అది కరెక్ట్ అనిపిస్తే మీకు ఏది బెస్టో అది చేసి పెడతాం. కానీ మీరు అంటే యూరిన్కి సంబంధించి ఏం సర్జరీ చేశారో కొంచెం క్లియర్గా చెప్పలేదు, బట్ మీరేమన్నారంటే త్వరగా వీర్యం పడిపోతుంది అన్నారు. అంటే ఆ టైప్ ఆఫ్ యూరినరీ సర్జరీ తెలిస్తేనే అంటే అట్లీస్ట్ మీరు ఒకవేళ క్లినిక్ వస్తే మీకు ఏ డాక్టర్ గారు అయితే యూరిన్ సర్జరీ చేశారో ఆ డిశ్చార్జ్ పేపర్ చూస్తే లేదా ఆ తర్వాత ఆ డాక్టర్ గారు ఏదైనా మెడిసిన్స్ దానికి పెట్టింటే మెడిసిన్స్కు సంబంధించిన సైడ్ ఎఫెక్ట్ వల్ల ప్రాబ్లం వచ్చిందా లేదా ఈ సర్జరీ చేసిన తర్వాత నిజంగా రావాల్సిన ప్రాబ్లము ఆయన మిస్ అయ్యి చెప్పడముల ద్వారా వచ్చిందా లేదా ఇవన్నీ కరెక్ట్గా ఉన్నా అంటే మెడిసిన్ కరెక్టే సర్జరీ కరెక్టే కోయిన్సిడెంటల్గా మీకు ఇప్పుడు స్టార్ట్ అయ్యి ఉండొచ్చు కదా, మేబీ కోయిన్స్ అంటే ఆ సర్జరీ అయినా కాకుండా కూడా స్టార్ట్ అయ్యి ఉండొచ్చు కదా. సో ఆ ఏ డివిజన్కు మీరు చెందుతారో చూసుకొని నేను అప్పుడు మాత్రమే చెప్పగలను తప్ప సర్జరీ పేరు తెలకుండా కూడా చెప్పడం కొంచెం డిఫికల్ట్ అవుతుందండి. జనరల్గా అండి ఇప్పుడు క్రాక్స్ వచ్చిన కారణాలు రెండు లేదా మూడు ఉంటాయి. అందులో మోస్ట్ కామన్ కాజు షుగర్ ఎక్కువగా ఉండడం ఉండొచ్చు. అయితే మీకు ఆల్రెడీ సూంతి చేశారు అన్నారు. సూంతిలో అంటే సర్కంషన్లో ఎవరం చేసినా కూడా వీఆర్ డీలింగ్ విత్ ది ఎక్సెస్ స్కిన్ ఆర్ టైట్ స్కిన్ ఆర్ క్రాక్డ్ స్కిన్. మీ యూరిన్ ఛానల్కి చేసిన సర్జరీకి యూజువల్గా సంబంధం ఉండదు 99% కేసెస్లో. 1%లో ఏదైనా అంటే మీ బాగా స్కిన్ యూరిన్ ఛానల్ దగ్గర ఏదైనా ఇరుక్కొని పోయిన ఉన్నా ఆ యురెత్ర మియేటస్ అంటారు దాన్ని డైలటేషన్ చేసే క్రమంలో ఏదైనా కొంచెం మైల్డ్ పోస్ట్ సర్జరీ ఇన్ఫెక్ట్ అయ్యి అట్లా క్రాక్ వచ్చింది అనుకోని లోపల కూడా అట్లా ఉండిండొచ్చు లేదా ప్యూర్ కోయిన్సిడెంటల్ ఆ డాక్టర్ గారు చూశారు అయిపోయింది తర్వాత మీకు యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ వల్ల కూడా మంట వస్తూ ఉండొచ్చు. కాబట్టి మీరు ఒకసారి నేను నా దగ్గరికి వస్తే యూరిన్ సంబంధించిన టెస్ట్ చేసి దాని రీజన్ చూసుకొని ముందుకెళ్తానండి. జనరల్గా అండి యాక్చువల్గా మీరు చెప్పిన ఫ్యూచర్స్ వ్యాట్ గ్రోత్ అని అంటారు. వ్యాట్ హెర్పీస్ వైరస్ వల్ల వస్తూ ఉంటుంది. వీడియో ముందు ఉన్నా కాబట్టి కొన్ని మాట్లాడలేను, బట్ అది ఒకసారి చూస్తేనే చెప్పగలను. ముఖ్యంగా ట్రాన్స్మిటెడ్ డిసీజెస్ అంటారు, వాటి వల్ల కూడా అప్పుడప్పుడు వస్తూ ఉండిండొచ్చు. అది కనుక మీకు లిమిట్గా ఉంది, ఫర్ ఎగ్జాంపుల్ ఈ టిప్పు వరకే ఉందనుకోండి, మనం సూంతి చేస్తే నేను రీసెంట్గా 4 కేసెస్ చేశాను ఇటువంటి. మీరు వస్తే మీకు ప్రీ సర్జరీ పోస్ట్ సర్జరీ కూడా చూపెడతాను. పేషెంట్స్ ఆర్ వెరీ హ్యాపీ చాలా. కానీ ఒక పేషెంట్కు దాదాపు ఇక్కడి వరకు వచ్చేసింది, అప్పుడు ఏం చేశామంటే ఈ టిప్పులో ఉన్న ఎంతవరకు తీయగలమో అంత స్కిన్ తీసేసిన తర్వాత ఎక్సెస్ స్కిన్ తీస్తే ఫ్యూచర్లో మళ్ళీ మీకు సెక్షువల్ ప్రాబ్లం, ఎరెక్ట్ అయినప్పుడు స్పేస్ ఉండాలిగా, అందుకు దీన్ని లేజర్ వర్క్ క్లియర్ చేసి ఆ ఒక్క బుడిపెను, మిగతాదంతా దీంట్లోనే అయిపోయింది. సో కాబట్టి మీకు కొంచెం హిస్టరీ అడుగుతాను, పాస్ట్గా మీకున్న వేరే ఇష్యూస్ ఏమైనా ఉన్నాయో తెలుసుకొని, లేదా వేరే మీ టైప్ ఆఫ్ మాస్టర్బేషన్, కొందరు బెడ్ మాస్టర్బేషన్ అంటూ ఉంటారు, లేదంటే అక్కడ ఇన్ఫెక్టెడ్ ఏదన్నా అయ్యి అట్లే అంటే ఏముందో తెలియదుగా, ఖచ్చితంగా అది వార్తని చెప్పలేం కదా, ఇది ఇన్ఫెక్ట్ అయిన గుళ్ళ కూడా ఉండిండొచ్చు. ఆ సైటు మీ హిస్టరీ కోఆర్డినేట్ చేసిన తర్వాత దాన్ని బట్టి చెప్తానండి నేను. హెర్నియా ఆపరేషను హెర్నియాకు అంటే ఇన్వైనల్ హెర్నియాకు ట్రీట్మెంట్ ఓన్లీ సర్జరీనే. మీకు చక్కగా డాక్టర్ గారు సర్జరీ ఆయన మెష్ పెట్టి చేసింటారు, చాలా చక్కగా చేసింటారు. మీకు ఏ రోజు చేశారో ఆ డేట్ చూసుకొని అట్లీస్ట్ ఒక 1.5 మంత్, ఎక్కువ మాట్లాడితే ఒక 3 మంత్స్ అనుకోండి, కంప్లీట్గా అంతా హీల్ అయిపోయి ఉంటుంది. దెన్ అప్పుడు ఆ టైంలో మీరు హస్తప్రయోగం చేసుకోవడంలో ఎటువంటి మీకు ప్రాబ్లం రావడం కానీ లేదా వేరే ఇష్యూస్ రావడం కానీ జరగవు. మీ మాస్టర్బేషను, మీ మాస్టర్బేషన్ ఫ్రీక్వెన్సీ, మీ సెక్షువల్ ఫ్రీక్వెన్సీ అది ప్యూర్లీ మీ చాయిస్, కానీ తప్పైతే కాదు. జనరల్గా అండి 50 ఇయర్స్ 60 ఇయర్స్ అట్లా మగవాళ్ళకి నేను ఇప్పుడు ఏజ్ క్రైటీరియా సెక్స్ విషయంలో పెట్టాను, బట్ ఒకవేళ మీకు 50 ఇయర్స్ అనే మార్క్ ఉంది అంటే ఇంత ముందు కాలంలో 60-70 కూడా బలంగా ఉండేవాళ్ళు మన తాతగారు. మన జనరేషను మన లైఫ్ స్టైల్ యాక్టివిటీస్ వల్ల 35-40 మధ్యలోనే హార్ట్ అటాక్స్ చూస్తున్నాము, బ్రెయిన్ స్ట్రోక్స్ చూస్తున్నాము, వేరే రకరకాల వ్యాధులు, ఈవెన్ షుగర్ కూడా 35-40 మధ్యలోనే వస్తుంది ఇప్పుడు ఒకసారి అన్ని లిటరేచర్ చూస్తేను. అయితే మీ 50 ఇయర్స్ అన్నారు కదా, ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్ అన్నారు కదా, నేను అడిగే క్వశ్చన్స్ ఏమంటే నా తరపు నుంచి ఒక్కడే మీరు క్లినిక్ వస్తే మీకు ఇతరత్ర షుగరు బీపీ ఏమైనా ఉన్నాయా, ఇంతకు మునుపు కార్డియాక్ సంబంధించి డాక్టర్ గారిని కలవడంతో ఆయన ఏమైనా మెడికేషన్ పెట్టారా, లేదా ఏదైనా స్టెంట్ వేయాల్సిన అవసరం వచ్చి యాంజియోగ్రామ్ అవి చేశారా,
ఇవన్నీ క్రోడీకరించుకున్న తర్వాత ఫిజికల్ కాజ్ మళ్ళీ అదే, ఏమన్నా ఫిజికల్ కాజ్ ఏమనుందో ఫస్ట్ చూస్తాను. ఫిజికల్ కాజ్ ఏం లేదు, మీకు ఇతరత్ర కోమార్బిటీస్ అంటే బీపీ షుగరు తర్వాత కొలెస్ట్రాల్ ఇష్యూస్ ఏమీ లేవని నేను తేల్చుకున్న తర్వాత మీకు మంచి సింపుల్ మెడికేషన్స్ చక్కగా మీ టైమింగ్ ప్రిమిచ్యూర్ అన్నారు కదా, కొంచెం నేనేమి సూపర్ మ్యాన్ చేస్తా అని చెప్పను కానీ సార్ మునపటితో పోలిస్తే ఈ ఏజ్ ఐఎమ్ హ్యాపీ సార్, ఆ విధంగా అయితే నేను చేయగలను, ఆ ఎక్స్పెక్టేషన్ పెట్టుకొని వస్తే ఖచ్చితంగా నేను రీచ్ అవుతాను. థ్యాంక్ యూ అండి.